సర్వమానవ సౌభ్రాతృత్వాన్ని కాంక్షిస్తూ పరమత సహనాన్ని పాటిస్తూ మంచితనానికి మరో పేరుగా ఉన్న హిందువులను కొందరు ముష్కర్లు అకారణంగా దూషిస్తూ హిందూ దైవాల విగ్రహాలకు అపచారం చేస్తున్నారు. అకారణ కలహానికి కాల్దూతున్నారు. రంగారెడ్డి జిల్లా అమీర్పేట గ్రామంలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో దైవ విగ్రహం చోరీకి గురైంది. ఉపాలయంలోని అయ్యప్ప స్వామి ఉత్సవ విగ్రహాన్ని, సువర్ణ రజత దేవతా సామాగ్రిని దుండగులు దోచుకెళ్లారు. దీంతో ఆలయంలో అయ్యప్పకు పూజలు సేవలు నిలిచిపోయాయి. చోరీకి పాల్పడిన వ్యక్తులను పట్టుకుని వెంటనే అయ్యప్ప విగ్రహాన్ని యథాస్థానంలో ఉంచే చర్యలు చేపట్టాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం అమీర్పేట గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో భారీ చోరీ జరిగింది. ఈ దేవాలయంలోని ఉపాలయంగా ఉన్న అయ్యప్ప ఆలయంలో సాక్షాత్తు 98 కిలోల మణికంఠుని విగ్రహం అపహరణకు గురైంది. గుర్తు తెలియని దుండగులు ఆలయం తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. అనంతరం సుమారు 7 కిలోల వెండి ఆభరణాలతో పాటు తులం బంగారం, ఉత్సవమూర్తి విగ్రహాలను దొంగలెత్తికెళ్లారు. అయితే ఈ చోరీ తీరును చూస్తే ప్రత్యేకించి సొమ్ము బంగారు వస్తువుల కోసమే చేసినట్టు కనిపించడం లేదని శబరిమల అయ్యప్ప సేవా సమాజం సభ్యులు, భక్తులు భావిస్తున్నారు. హైందవ జాతి మనోభావాలను దెబ్బతీసే విధంగా కొందరు దుండగులు చేసిన దారుణ చర్యలా ఈ చోరీ కనిపిస్తోందని అన్నారు. అయ్యప్ప స్వామి వారి పంచలోహ విగ్రహంతో పాటు 7 కొండల స్వామి శంకు చక్రాలను వక్రబుద్ధితో తస్కరించారని ఆవేదన చెందుతున్నారు. ఈ దుశ్చర్యతో గత 2 రోజులుగా ఆలయంలో దీపధూప నైవేద్యాలు కరువయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దేవాలయంలో ఆభరణాలు అపహరించడం అనేటువంటి సంఘటన విన్నాం, కానీ మరి ఇక్కడ సాక్షాత్తు అయ్యప్ప స్వామి విగ్రహాన్ని, పంచలోహ విగ్రహాన్ని తీసుకుని వెళ్ళిన దొంగలు ఇక్కడ అని చెప్పనేసి అని ఇక్కడ చూశాము. ఎక్కడైతే దొంగిలించబడ్డాయో మళ్ళీ అక్కడికి ఆ విగ్రహాన్ని వచ్చేటట్టుగా పోలీసు వాళ్ళు కానీ గవర్నమెంట్ కానీ సహకరించి దీన్ని ముందుకు తీసుకెళ్లాల్సిందిగా మా సాస్ తరఫున ప్రార్థిస్తున్నాం. మేము మా దేవాలయంలో ఉన్న విగ్రహాన్ని మళ్ళీ పునఃప్రతిష్టాపన జరిగే వరకు మేము నిరంతరంగా మేము మీ ముందు మేము డిమాండ్ చేస్తున్నాం. డిపార్ట్మెంట్లో ఏ విధంగా అయితే అనుకుంటే 24 గంటల లోపల దొంగలను పట్టుకొచ్చి మా యొక్క దేవుణ్ణి విగ్రహాన్ని తీసుకొచ్చి మరి పునఃప్రతిష్టాపన చేయ మేము డిమాండ్ చేస్తున్నాం. శబరిమల అయ్యప్ప సేవా సమాజం తరఫున మంచితనం, మానవత్వం, మూర్తి భవించిన మహోన్ హిందువుల మంచితనాన్ని చేతగానితనంగా భావిస్తే హైందవ శక్తి ఆగ్రహ జ్వాలలకు ఆ దుష్ట శక్తులు తరిమి కొట్టబడటం ఖాయమని భక్తులంటున్నారు. ముష్కరుల దుష్ట చర్యతో స్వామివారికి కైంకర్యాలు నిలిచిపోవడం తమను తీవ్ర ఆవేదనకు గురి చేసిందని భక్తులు తెలిపారు. 24 గంటల్లోపు అయ్యప్ప స్వామి విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించే చర్యలను పోలీసులు చేపట్టాలని శబరిమల అయ్యప్ప సేవా సమాజం సభ్యులు డిమాండ్ చేశారు. ఇకపై ఈ తరహా ఘటనలు జరగకుండా పోలీసు అధికారులు పటిష్ట చర్యలు చేపట్టాలని అన్నారు.